డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్కారం గారు నమస్తే గారు సో బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా మంది మహిళల గురించి ఆలోచిస్తే ఫైనాన్షియల్గా లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో అలా ఎవరైనా కూడా వ్యాపారం చేయాలి అని ఉంటుంది ఫైనాన్షియల్గా లో ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఏదైనా జీరో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉందంటారా జీరో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి చాలా చాలా ఉంటాయి సిరిగారు అండ్ తర్వాత వచ్చేసి డిజిటల్ పరంగా కూడా కొన్ని యాప్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అవ్వితే మీరు జస్ట్ ఇలా చేస్తే అంత ఇవి సంపాదించచ్చు అవి చాలా ఉంటాయి అన్నమాట అంటే కొన్ని కొంతవరకే జెన్యున్ ఉంటుంది అన్ని ఫేక్ కూడా ఉండవు అది అందరూ చాలా అంటే అవేర్నెస్తో పాటు ఏది మంచిది ఏది చెడు అన్నది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని ఒక మనం ఎగ్జాంపుల్గా చూస్తే తప్ప ఇది అర్థం కావన్నమాట కొన్ని వాటికి డిజిటల్గా కూడా ఉన్నాయి ప్రాక్టికల్గా కూడా ఉన్నాయి నేను ఎప్పుడు అంటే ఆన్లైన్ బేస్డ్ చాలామంది అడుగుతుంటారు ఆన్లైన్లో ఏ డబ్బు లేకుండా అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనం జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి ఏదైనా చేయొచ్చా అంటే మనము చాలా లూల్లు ట్రెండ్స్ వాళ్ళని పరిచయం చేసాము సో అలా చాలామందికి ఐడియాస్ ఇస్తున్నాము వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు బిజినెసెస్ సో ఇంకా ఇంకా ఏదైనా ఉందా అని ఆలోచిస్తే సిరిగారు ప్రాక్టికల్గా అంటే మనకు ఇది విలేజ్ అండ్ చిన్న చిన్న టౌన్స్ అంటారు కదా అక్కడ సూట్ అవ్వే బిజినెస్ అనమాట ఆ టౌన్ కానివ్వండి విలేజెస్ కానివ్వండి చుట్టూ ప్రాంతాల్లో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా వరకు ఉంటాయి అక్కడ కాకపోయినా ఎక్కడైతే ప్రజలు ఉంటారో నివసిస్తూ ఉంటారో అక్కడ కాకపోయినా కొద్ది వాటి అవుట్స్కర్ట్స్లో ఉంటాయన్నమాట ఈ ఫ్యాక్టరీస్ని వెళ్ళి గమనించాలి సో ఎటువంటి ప్రోడక్ట్ అక్కడ తయారవుతుంది ఏదైనా మ్యాన్ పవర్ నీడ్ అవుతుందా అన్నట్టు మీరు ఒక్కసారి చుట్టుముట్టేస్తే మీకు అర్థమవుద్ది అక్కడి నుంచి వర్క్ తీసుకోవచ్చు ఎవరైతే లీడర్ బేస్డ్ స్కిల్స్ ఉంటాయి చాలామందికి సో వీళ్ళందరూ ఈ పని చేసేకి అర్హకులు సిరిగారు ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ జస్ట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఆ ఫ్యాక్టరీస్ నుంచి కొద్దో గొప్ప వర్క్ తెచ్చి ఎవరైతే మహిళలు హోమ్ మేకర్స్ ఉంటారో వాళ్ళు హ్యాపీగా హైగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏదైనా చెయ్యాలి అని ఉంటుంది వాళ్లకు అక్కడ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ పర్ డే డే వైజ్గా మీరు ఛార్జెస్ వాళ్ళకి ఇవ్వచ్చు మీ కమిషన్ అనేది ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ పెట్టుకున్నా కూడా చాలా హ్యూజ్ అమౌంట్ అవుద్ది అది మీరు మంచిగా నెలసరికి చాలా మంచిగా సంపాదన అనేది చూడొచ్చు అనమాట ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఎవ్వరు మహిళలు బయటికి రాకుండా వాళ్ళు వాళ్ళ ఇండ్లలోనే ఉంటూ పని కల్పిస్తున్నారు వాళ్లకు ఆ తర్వాత మీరు కమిషన్ బేస్గా ఆ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఇటువంటివి మనం ఆలోచిస్తే చాలా చాలా ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సిరిగారు నార్త్ ఇండియాలో అంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది కదా వీటితో తాడులా తయారు చేసి ఒక మహిళ తాడు తాడులా తయారు చేసి ఇవన్నీ అంటే మనకు ఫర్నిచర్ ఉంటుంది కదా సీడ్స్ కానివ్వండి తర్వాత వచ్చేసి కొన్ని దివాన్ అంటారు అలాంటివి ప్రిపేర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓకే జస్ట్ ఒక త్రీ ఫోర్ లాక్స్ నుంచి స్టార్ట్ చేసి తను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ముజఫర్ నగర్ అని మనం మాట్లాడుకున్నాం కూడా అది స్టోరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక జస్ట్ కొన్ని లక్షల నుంచి సంపాదన స్టార్ట్ చేసి ఇప్పుడు కోట్ల వరకు వెళ్ళాలన్నమాట సో ఇది ఎవరికైనా సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యం అండి మీకు ఇటువంటి ఆలోచన లేరు లేదు మీరు ఏమీ చెయ్యలేరు అంటే జస్ట్ ఎక్కడ పని ఉంటుంది పని నీడ్ ఎక్కడ ఉంది ఎవరికి ఉంది ఇది కనుక్కుంటే చాలన్నమాట మీ బిజినెస్ అనేది బ్రహ్మాండంగా విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు మీరు ఇక్కడ మీరు టైం ఎంత కేటాయిస్తున్నారు మార్నింగ్ ఒక టూ టు త్రీ అవర్స్ అక్కడంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఏదైతే ప్రోడక్ట్ ఉందో తెస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు ఇంటికి ఆ తర్వాత మీ జాబ్ లేకపోతే సర్టెన్ ఇంకా డిఫరెంట్ బిజినెస్ లేకపోతే కిరాణా స్టోరు మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ ప్రోడక్ట్ తయారైన ప్రోడక్ట్ మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు దట్ ఈజ్ ఆల్సో ఫర్ ద వన్ ఆర్ టూ అవర్స్ అంతే సో టైం టేకింగ్ కూడా చాలా తక్కువ అండ్ తర్వాత వచ్చేసి ఒక్కసారి బిజినెస్ సెటప్ ఒక్కసారి బిజినెస్ బిల్డప్ అనేది చేసేస్తే మీరు అది ఆటోమేటిక్గా ఆటో మషిన్లా మారిపోతుంది అనమాట అలా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు ఒక త్రీ టు ఫోర్ విలేజెస్ లేకపోతే టౌన్షిప్స్ మీరు చూస్ చేసుకున్నారు అంటే అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు పని కల్పించవచ్చు వాళ్లకు త్రూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట మ్యాన్ పవర్ కోసం అండ్ తర్వాత వాళ్లకు వస్తే పని అక్కడికి వచ్చి వాళ్ళు పని చేస్తున్నారంటే చాలా స్పేస్ కావాలి లేబర్స్ కానివ్వండి తర్వాత వచ్చేసి ఫ్యాక్టరీ సెటప్కి అలా కాకుండా ఏదైతే చిన్నగా మీరు మషినరీ త్రూ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో ఆ అటాచ్మెంట్స్ లేకపోతే సంథింగ్ మేక్ ఓవరో ఉంటుంది అనమాట ఇవన్నీ ప్రోడక్ట్ వాళ్ళ వల్ల ఇండ్లకి ఇస్తున్నారు మీరు అంటే అక్కడ మీకు స్పేస్ అనేది తగ్గుతుంది ఎక్కడ స్పేస్ తగ్గుతుందో రెంటల్ కూడా ఇన్కమ్ కూడా మనకు చాలా వరకు మిగులుతుంది అనమాట సో ఇలాంటివి ఎవరైతే ఆలోచిస్తారో ఈ ప్లానింగ్ ఆలోచించి మ్యానుఫ్యాక్చరర్స్ కి కన్వే చేసి మీకు లేబర్స్ని నేను అటాచ్ చేస్తానని చెప్పి ఊర్లలో ఎవరైతే మహిళా సంఘాలు సంఘాలు ఉంటాయి కొన్ని చాలా వరకు సో వీళ్ళని సంప్రదించవచ్చు అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు ఇప్పుడు చూస్తే మనము రూరల్ ఏరియాస్లో గ్రూప్గా ఫామ్ అయ్యి మహిళలు ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారనమాట సో వీళ్ళకందరికీ మీరు ఒక పని కల్పిస్తున్నారు అంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు కూడా అట్ ద సేమ్ టైం మంచి రిటర్న్స్ అనేది చూడొచ్చు విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఇలా ఎవరైతే డిఫరెంట్ డిఫరెంట్గా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారో సిరిగారు ఎన్ని బిజినెస్ సెటప్ అయినా చేసేయచ్చు ఒకరికి సాధ్యమా అంటే డెఫినెట్గా సాధ్యం అండి ఇవన్నీ మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ప్లాన్ చేస్తున్నారు అండ్ తర్వాత వచ్చేసి మీరు ఈ చేస్తున్న సెటప్ ఇంకొకరికి కూడా అప్పగించవచ్చు సో వాళ్ళకు కూడా సాలరీ బేస్డ్గా పెట్టి ఆ కమిషన్ రూపంలో మీకు వస్తుంది మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా మెయింటైన్ చేసుకుంటూ ఇలా మీ కంపెనీయే స్థాపించవచ్చు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీస్ ఉంటాయి ఇవన్నీ ఇట్లనే పనిచేస్తాయన్నమాట ఆన్లైన్ త్రూ చేస్తుంది తర్వాత టెలికమ్యూనికేషన్స్ త్రూ మనకు లేబర్స్ అనేది మనము హైర్ చేస్తాము అక్కడ మనము ఫుల్ ఫ్లెడ్జ్గా మన ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఫిల్ఫుల్ ఫుల్ఫిల్ అవుతుందన్నమాట సో అలా కాకుండా నేను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా ఆలోచించవచ్చు అంటే ఆన్లైన్ బెస్డ్ వర్క్స్ కొన్ని ఉంటాయి కానీ జాగ్రత్తగా తీసుకోండి చాలా వరకు పేమెంట్ ఫస్టే చేసి తర్వాత వర్క్ ఇస్తామంటారు అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఎక్కడైతే మీ నుంచి పేమెంట్ చేయించుకుంటారో మరి మీకు శాలరీ ఇవ్వడం ఆ మంత్ ఎండ్ వరకు చాలామంది సిరిగారు అంటే నాకు తెలిసిన వాళ్ళే మేము ఒక త్రీ మంత్స్ వరకు చేసాం మేడం నెక్స్ట్ మంత్ ఇస్తాం శాలరీ నెక్స్ట్ మంత్ ఇస్తామన్నారు తర్వాత ఇంకా ఇవ్వలేదు నేనైతే చాలా టైం కేటాయించాను త్రీ మంత్స్ వేస్ట్ అయ్యాయి చాలా హార్డ్ వర్క్ చేశాను డేటా ఎంట్రీ సంథింగ్ ఇలాంటివి ఇస్తారు అలా కాకుండా వితౌట్ పేమెంట్ ఓకే ఎక్స్పీరియన్స్ కోసం ఒక మంత్ చూడండి మీరు మంచిగా వాళ్ళు ఓకే జెన్యూన్ వీళ్ళు ఇస్తారు అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఇంకా వాళ్ళతో కంటిన్యూ అవ్వచ్చు లేదు అంటే అటువంటివి కాకుండా ఇటువంటివి అంటే ఫిజికల్గా ఏవైతే పనులు మనకు దొరుకుతాయో కంటికి కనపడేవి సో ఇవన్నీ జెన్యున్గా ఉంటాయి కదా వీళ్ళతో మనం సంప్రదించి ఆ మంచి రాపో బిల్డప్ చేసుకొని వర్క్ అనేది ఒక్క చోట నుంచి ఇంకొక చోటకి కనెక్టివిటీ అనేది బిల్డప్ చేస్తూ మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు సిరిగారు ఈ కాన్సెప్ట్ మనము లేబర్ అండ్ బిల్డర్స్ త్రూ కూడా మాట్లాడుకున్నాము ఇంతకుముందు సో చాలా వరకు లేబర్స్కి నీడ్ ఉంటుంది అవును సో అలా మీరు అంటే హోల్డ్ చేసి మీరు శాలరీ రూపంలో పెడుతున్నారు ఆ శాలరీలో సర్టెన్ పర్సెంట్ టూ టు త్రీ పర్సెంట్ తీసుకున్న కూడా లేబర్ నుంచి చాలా వాటికు మీకు డబ్బులు అనేది మిగులుతాయి అట్ ద సేమ్ టైం ఒక లేబర్కి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ప్రతి అంటే ప్రతి నెల తనకు జీతం వచ్చేలా మీరు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి జాబ్ సోర్సెస్ కల్పిస్తున్నారు కాబట్టి మీకు మంచి అర్నింగ్ రిటర్న్స్ అనేది చూడొచ్చు అట్ ద సేమ్ టైం ఇది ఈజీయా అంటే ఏది ఈజీ కాదు సో కొంచెం స్టార్టింగ్లో హార్డ్ వర్క్ తర్వాత వచ్చేసి మీరు అవేర్నెస్తో పాటు మీ సరౌండింగ్ చుట్టూ చూసుకొని చేసుకోవాల్సిన ఉంటుంది ఆ తర్వాత ఒక్కసారి ఫామ్లోకి వచ్చారంటే అదే బిజినెస్ ఈజీ అయిపోతుంది అండ్ తర్వాత చోటే కాకుండా మీరు ఇంకో ఇప్పుడు ఫ్రాంచైజ్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు చేస్తాం కదా అలా మీరు ఒక ప్రాంతంలోనే కాకుండా ఇంకొక ప్రాంతానికి వెళ్ళి కూడా అక్కడ కూడా బిజినెస్ సెటప్ అనేది చేస్తూ అలా ఒక మంచిగా ఒక అమరల్లానే క్రియేట్ చేయొచ్చు సిరిగారు గ్రేట్ అండి నిజంగా చాలామందికి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మీరు చెప్పిన ఈ బిజినెస్ ఐడియా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇంకా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా గురించి కావచ్చు మార్కెటింగ్ పరంగా కావచ్చు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అండి డెఫినెట్లీ సిరిగారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ చాలా మంది అయితే వస్తున్నారండి అంటే చాలా చాలా బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నాం మేము తర్వాత వచ్చేసి ఒక ఫ్రేమ్వర్క్ కానివ్వండి ఆన్లైన్ త్రూ కానివ్వండి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్లతో కూడా ఇంకా సక్సెస్ మీట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రాంచైజ్ మోడల్స్ కూడా చాలా వరకు బిజినెసెస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కనెక్టివిటీ మనము చేస్తూ ఉన్నాము సో ఎటువంటిదైనా వాళ్ళకు ఒక ప్రాబ్లం అనిపిస్తుంది వాళ్ళ బిజ్ వాళ్ళ బిజినెస్లో అంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదు నాకు ఏ ఐడియా లేదు కొద్దో గొప్ప అమౌంట్ ఉంది ఎక్కడ పెట్టాలో తెలవట్లేదు అన్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సిరిగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి